భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక మత్తు పదార్థాల నివారణకు జిల్లా మొత్తం గట్టి నిఘా పెట్టామని ఎస్పీ రూపేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుండి బోలేరో మ్యాక్స్ ఫికన్ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు కూడా చీరక్కపల్లి పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారని చెప్పారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేశామని అన్నారు. ఇక మిగతా 5 పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఎస్పీ రూపేష్ కుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్ లో 40 కేజీల ఎండు గాంజాని సాధనం చేసుకోవడం జరిగింది. కేసు వివరాలకు వస్తే, నిన్న 9 నాడు ఈవినింగ్ 5 ఆనందాబా చిరాకపల్లి లిమిట్స్ లో ఆనందాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాక్స్ బొలేరో ట్రక్ ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్ గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద అనుమానాస్పదంగా గాంజా ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే కర్ణాటక అతను బాల్కి అనే ఊరికి సంబంధించిన మల్లుగొండు అనే అతను యాక్చువల్ గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్టర్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే, ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ గానీ హ్యాండ్లర్స్ గానీ తగ్గి వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే,